తెలంగాణ ఎన్నికల పోలింగ్ రోజున ప్రభుత్వం సెలవు ప్రకటించిందని అలాగని ప్రతి ఒక్కరూ ఆ రోజును హాలిడేగా కాకుండా ఓటింగ్ డేగా గుర్తించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ కోరారు. అర్హులైన ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ శాతం తక్కువగా నమోదవుతుందని ఈసారి పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఓటు వేయడం ప్రతి ఒక్కరి విధి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ నెల 30న జరిగే పోలింగ్ లో ఓటర్లు ప్రశాంతంగా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం అన్ని రకాల ఏర్పాట్లు చేసిందని స్పష్టం చేశారు. బీఆర్కేఆర్ భవన్ లో గురువారం ఆయన ఇతర అధికారులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఓటర్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 35,655 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలీసులు సహా దాదాపు 3 లక్షల మంది ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 4,70,270 పోస్టల్ బ్యాలెట్లను ప్రింట్ చేశామని, ఈవీఎంల కోసం 8,84,584 బ్యాలెట్ పేపర్లను ముద్రించామని చెప్పారు. టెండర్ ఓటు, ఛాలెంజ్ ఓటు కోసం అదనంగా బ్యాలెట్ పేపర్లను ముద్రించామని తెలిపారు. 51 లక్షల ఓటర్ గుర్తింపు కార్డులను ముద్రించి పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా ఇండ్లకు పంపించామని చెప్పారు.